మన ధ్యానాంశం ఏంటంటే, ముందుగా దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడంటే, ఆయన మన ఆత్మీయ జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళడానికి అవసరమైనటువంటి వాటన్నిటిని కూడా మనకు ముందుగా చేస్తున్నటువంటి దేవుడు. హల్లెలూయా. మత్తయి సువార్త 26:32 నేను లేచిన తరువాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళెదను అనెను. గమనించండి, యేసు ప్రభు యొక్క శిష్యులు యేసు ప్రభు తిరిగి లేచాడు అని నమ్మడానికి ఆయన వారికి ఒక సూచన ఇస్తూ ఉన్నాడు. వారిలో విశ్వాసము నమ్మిక కలగడానికి వారితో ముందుగానే చెప్తూ ఉన్నాడు ఏమనంటే, నేను తిరిగి లేస్తాను. తిరిగి లేచినటువంటి తర్వాత ఏ యేసు క్రీస్తు అయితే పరలోకములో నుండి భూమి మీదకి పంపబడ్డాడో, ఏ యేసు క్రీస్తు అయితే అనేక శ్రమలను పొంది సిలువ మీద మరణించాడో, ఆ యేసు ప్రభువే తిరిగి లేచాడు అనడానికి మీకు ఆనవాలు ఏంటంటే, తిరిగి లేచినటువంటి నేను మీకంటే ముందుగా గలిలయకు వెళ్తాను. ఇదే సూచన. యేసు ప్రభు యొక్క పునరుద్ధానములో మాత్రమే కాదు, యేసు ప్రభు జన్మించినప్పుడు కూడా, యేసు ప్రభు యొక్క జన్మ వార్తను ఆ జ్ఞానులు విన్నప్పుడు, నిజముగా ప్రవక్తల చేత ప్రవచింపబడినటువంటి యేసు ప్రభు ఈయనే అని వారు తెలుసుకోవడానికి ఎవరు వారిని ఆ యేసు దగ్గరికి నడిపించారో తెలుసా? తూర్పు దిక్కున పుట్టినటువంటి ఆ యొక్క నక్షత్రము వారికి ముందుండి నడిపించింది. హల్లెలూయా. మత్తయి సువార్త 2:9 ఈ మాటలు మనకు కనిపిస్తాయి. వారు రాజు మాట విని బయలుదేరిపోవుచుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచను. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభు దగ్గరికి చేరడానికి, యేసు ఎక్కడ ఉన్నాడో అక్కడికి నడిపించడానికి, యేసు వాక్య ప్రకారము మనల్ని నడిపించడానికి యేసు ప్రభు ముందుగానే మనకు అవసరమైనటువంటి వాటిని మన కొరకు ఆయన చేసి ఉన్నట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఈ యొక్క నక్షత్రము వారికి ముందుగా ఉండి యేసు ఉన్నటువంటి చోటికి వారిని నడిపిస్తోంది. యేసు ప్రభు యొక్క పునరుద్ధానములో, యేసు ప్రభు యొక్క జన్మలో మాత్రమే కాదు, ఆయన ముందుగా ఉండి మనల్ని నడిపిస్తున్నటువంటి దేవుడు. అపొస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాస్తూ ఆయన అంటూ ఉన్నాడు 6:20 నిరంతరము మెల్కీసెదేకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షముగా ప్రవేశించను. హల్లెలూయా. ధర్మశాస్త్ర ప్రకారము ఒక ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధమైనటువంటి స్థలములోనికి ప్రవేశించి మానవుల యొక్క పాప క్షమాపణ నిమిత్తము ఆయన బలిని అర్పించాల్సినటువంటి పరిస్థితి ఉండేటువంటిది. అయితే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి మన జీవితాలలో ఇక పాప క్షమాపణ నిమిత్తమై, అపరాధ పరిహారార్థ బలి నిమిత్తమై ఇక ఎలాంటి బలులను మనము అర్పించకుండా నిమిత్తము యేసు మనకంటే ముందుగా ఆ యొక్క స్థలములోనికి ప్రవేశించాడు. హల్లెలూయా. అది ఆయన సిలువ మీద వ్రేలాడి మన పక్షముగా బలియాగమైనటువంటి దానికి సాదృశ్యంగా ఉంది. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో, మన రక్షణ ప్రారంభంలోనే దేవుణ్ణి చేరడానికి, మన హృదయాల్లో క్రీస్తు జన్మించడానికి అవసరమైనటువంటి మార్గము గుండా మనల్ని నడిపించడానికి మన ముందు ఉండి ఆ నక్షత్రమైనటువంటి దేవుని వాక్యము మనల్ని అక్కడికి నడిపించింది. మన రక్షణకు అవసరమైనటువంటి పాప పరిహారార్థ బలి అర్పించబడడానికి యేసు మనకంటే ముందుగా ప్రవేశించి ఆ బలిని అర్పించాడు.
మరణించి తిరిగి లేచినటువంటి యేసు ఈయనే నిజమైనటువంటి దేవుడని, ఈయన సజీవుడని, పునరుత్థానుడైనటువంటి దేవుడని తెలుసుకున్నటకు ఆయన ముందుగా గలిలయకు వెళ్ళినట్లుగా దేవుని వాక్యము సెలవిస్తోంది. మన దేవుడు మన ముందు ఉండి మనను నడిపించాలని కోరుతూ ఉన్నాడు. హల్లెలూయా. యోహాను సువార్త 10వ అధ్యాయము 4వ వచనం, మరియు అతడు తన సొంత గొర్రెలనన్నిటినీ వెలుపలికి నడిపించున్నప్పుడెల్లా వాటికి ముందుగా నడుచును, గొర్రెలు అతని స్వరమెరుగును గనుక అవి అతనిని వెంబడించును. మనకు మంచి కాపరిగా ఉన్నటువంటి యేసు ప్రభువు మన ముందు ఉండి ఆయన మనల్ని నడిపించాలని కోరుతూ ఉన్నాడు. మామూలుగా మన దేశంలో అయితే పశువుల కాపరి వెనక ఉండి ఒక కట్టి పట్టుకొని గొర్రెలను తోలుతూ ఉంటాడు కదా. అయితే ఇక్కడ యేసు ప్రభువుల వారు ఆయన ఎలా నడిపిస్తూ ఉన్నాడంటే, ఆ గొర్రెలను ఆయన ముందు వెళుతూ ఆ గొర్రెలు ఆయన వెంట వచ్చే విధంగా నడిపిస్తూ ఉన్నాడు. మనం నేర్చుకోవాల్సినటువంటి ఆత్మీయ సత్యం ఏంటంటే, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో మనము నడవాలి అని బోధిస్తున్నటువంటి ప్రతి మార్గములో యేసు మనకంటే ముందు నడిచాడు. హల్లెలూయా. యేసు నడవనటువంటి మార్గములో మనము నడవాలని దేవుడు బోధించడం లేదు. మానవుని జీవితంలో మనిషి వెళ్తున్నటువంటి ప్రతి కష్టము కావచ్చు, నష్టము కావచ్చు, ఇరుకు కావచ్చు, ఇబ్బంది కావచ్చు, సమస్యలు కావచ్చు, వ్యాధులు కావచ్చు, ఎలాంటి పరిస్థితుల గుండా మనిషి వెళ్తున్నప్పటికీ మనిషి ఏమర్థం చేసుకోవాలంటే, యేసు ప్రభువుల వారు మనకంటే ముందుగా ఆ పరిస్థితి గుండా, లేకపోతే ఆ మార్గము గుండా వెళ్ళినటువంటి దేవుడే. అందుకే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, ఆయన మనవలే అన్ని విషయాలలో శోధింపబడినప్పటికీ ఆయన పరిశుద్ధముగా జీవించినటువంటి దేవుడు. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో ఏదో ఒక వింత సంభవించినట్లుగా మనం భయపడాల్సినటువంటి పనిలే, లేకపోతే అయ్యో నా జీవితంలో ఈ కష్టం వచ్చిందే, నేను ఏమి చేయాలని దిగులు పడాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఎందుకంటే మానవుని జీవితంలో మనిషి ఎదుర్కొనేటువంటి ప్రతి పరిస్థితిని యేసు ముందుగానే అనుభవించాడు. అయితే మన జీవితాల్లో వేసుకోవాల్సినటువంటి ప్రశ్న ఏంటంటే, మనము యేసు వెంబడి వెళ్తున్నామా? మన ముందు యేసు మనకు కనిపిస్తూ ఉన్నాడా? చాలాసార్లు మన కన్నుల ఎదుట యేసు లేడు, మన ముందు యేసు కనిపించడం లేదు. కొందరు స్త్రీలు, యేసు ప్రభు శిష్యులు యేసును ఎక్కడ వెదుకుతూ ఉన్నారంటే, ఆయన పాతి పెట్టబడినటువంటి సమాధి దగ్గర వెదుకుతూ ఉన్నారు. యేసు ఇక్కడ పాతి పెట్టబడ్డాడు కాబట్టి యేసు ఇక్కడ ఉంటాడేమో అని వారు భ్రమపడి అక్కడికి వెళ్ళి వెదకుతూ ఉన్నారు. అప్పుడు పరలోకము నుండి వచ్చినటువంటి దేవదూత చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, సజీవుడైనటువంటి దేవుణ్ణి మీరు మృతులలో ఎందుకు వెదకుతూ ఉన్నారు? ఎక్కడంటే అక్కడ వెదికితే యేసు మీ కనుల ఎదుట కనిపించాడు. కాబట్టి మన జీవితాల్లో యేసు కనిపించాలంటే ఈ దేవుని పరిశుద్ధ వాక్యంలో మాత్రమే మనకు యేసు కనిపిస్తాడు. హల్లెలూయా. నీవు యేసును గురించి తెలుసుకోవాలని ఇతర మత పుస్తకాలు చదివితే యేసు నీకు అక్కడ కనిపించాడు. మృతులలో యేసును వెతకాలని నీవు ప్రయత్నము చేస్తే యేసు అక్కడ లేడు. ఆయన లేచి ఉన్నాడు, సజీవుడై ఉన్నాడు. ఆయన చెప్పిన రీతిగానే ఆయన గలిలయకు మీకంటే ముందుగా వెళ్ళారు. ఆయనను గలిలయలో మీరు చూస్తారు. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో మనము ఎవరిని చూస్తూ ముందుకు వెళ్తూ ఉన్నాం?
మన ముందు ఎవరు ఉన్నారు, ఎవరిని మనము వెంబడిస్తూ ఉన్నాం. దేవుడు మనలను ముందుగానే నిర్ణయించాడని దేవుని వాక్యము సెలవిస్తోంది. మూడు కారణాలను బట్టి దేవుడు మనల్ని ముందుగానే నిర్ణయించాడు. మన రక్షణ అన్నటువంటిది ఏదో యాక్సిడెంటల్గా మనం పొందుకున్నటువంటిది కాదు. దేవుడు ఒక ఉద్దేశముతో, ఒక ప్రణాళికతో ముందుగానే మనలను తన రాజ్యము నిమిత్తము ఆయన నిర్ణయించాడని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తోంది. మొదటి కారణం, దేవుడు నిన్ను నన్ను ముందుగానే ఎందుకు నిర్ణయించాడంటే, అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తూ అంటున్నాడు, మొదటి అధ్యాయం 5-6 వచనాలను మనం చదువుకుందాం. తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులముగాను నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. దేవుడు మనలను ముందుగానే నిర్ణయించాడు. ఎందుకంటే మనము దేవుని ఎదుట పరిశుద్ధులుగా నిర్దోషులుగా జీవించాలన్నటువంటిదే దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకు దేవుడు మన ముందు ఉండి మనల్ని నడిపిస్తూ ఉన్నాడంటే, మనము పరిశుద్ధముగా నిర్దోషముగా జీవించాలని. ఒకవేళ యేసు మన ముందు లేకపోతే మనము పరిశుద్ధముగా నిర్దోషముగా జీవించలేము. రెండవదిగా దేవుడు మనల్ని ఎందుకు ముందుగానే నిర్ణయించాడంటే, దేవుని వాక్యము సెలవిస్తుంది ఎఫెసీయులకు రాసిన పత్రికలోనే 1:11-12 వచనములు, మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగ చేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్యముగా ఏర్పరచను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. దేవుడు ఎందుకు మనల్ని ముందుగా నిర్ణయించాడని రెండవదిగా దేవుని వాక్యము సెలవిస్తూ ఉందంటే, దేవుని మహిమకు కీర్తి కలగడానికి. హల్లెలూయా. ఎందుకు దేవుడు మన ముందుండి నడిపించాలనుకుంటూ ఉన్నాడంటే, మన పాపిష్టి జీవితాన్ని విడిచిపెట్టి, అపవిత్రమైనటువంటి కార్యాలను విడిచిపెట్టి, నిర్జీవ క్రియలను విడిచిపెట్టి జీవము కలిగినటువంటి దేవుణ్ణి వెంబడించడానికి, పరిశుద్ధముగా నిర్దోషముగా ఆయన ఎదుట నిలువబడి ఆయన మహిమకు కీర్తి కలగడానికి దేవుడు మనల్ని ముందుగానే నిర్ణయించాడు. అందుకే దేవుడు మన ముందు ఉండి మనల్ని నడిపించాలని కోరుతూ ఉన్నాడు. మూడవదిగా దేవుడు ఎందుకు మనల్ని ముందుగా నిర్ణయించాడంటే, దేవుని వాక్యము సెలవిస్తుంది రోమీలకు రాసిన 8:29-30 వచనములు, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో స్వారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. మూడవదిగా దేవుడు ఎందుకు మనల్ని ముందుగా నిర్ణయించాడంటే, మనము మహిమపరచబడాలని. దేవుడు మనలను మహిమపరచాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఎందుకు దేవుడు నిన్ను ముందుగా ఎరిగాడంటే, ఎందుకు నీ తల్లి గర్భములో రూపించబడ్డానికి ముందే దేవుడు ముందుగా నిన్ను గుర్తించాడంటే,
ఎందుకు జగత్తు పునాదులు వేయబడ్డానికి ముందుగానే క్రీస్తు నిన్ను ఏర్పరచుకున్నాడంటే తన కుమారుని యొక్క సారూప్యములోనికి నువ్వు ఎదగాలని. హల్లెలూయా. వేరే ఒక ఉద్దేశం లేదు ఆత్మీయ జీవితంలో. మన ఆత్మీయ జీవితంలో దేవుడు మన నుండి కోరుతున్నటువంటి విషయం ఏంటంటే మనము యేసు క్రీస్తు యొక్క సారూప్యములోనికి ఎదగాలి. ఎప్పుడైతే క్రీస్తు సారూప్యములోనికి మనము ఎదుగుతామో అప్పుడు దేవుడు మనల్ని మహిమపరుస్తాడు. హల్లెలూయా. ఎప్పుడైతే క్రీస్తు సారూప్యములోనికి నీవు ఎదుగుతావో అప్పుడు నీవు దేవుని మహిమకు కీర్తిని కలిగిస్తావు. ఎప్పుడు క్రీస్తు సారూప్యములోనికి నీవు ఎదుగుతావంటే ఆయన నీ ముందు ముంచబడినప్పుడు, నీవు పరిశుద్ధముగా నిర్దోషముగా జీవించినప్పుడే. హల్లెలూయా. కాబట్టి క్రీస్తు సారూప్యములోనికి మనం ఎదగాలనుకుంటూ మరొక వైపు పాపం చేస్తూ ఉంటే క్రీస్తు సారూప్యములోనికి మనం ఎదగలేం. క్రీస్తు సారూప్యములోనికి మనం ఎదగాలంటే మనము పరిశుద్ధముగా నిర్దోషముగా జీవించాలి. మన జీవితంలో అన్నీ బాగా ఉంటేనే దేవుడు మనల్ని మహిమపరిచినట్లు కాదు. అంత మాత్రమే కాదు, అన్నీ మనం అనుకున్నట్లు జరిగితేనే దేవుని యొక్క మహిమకు కీర్తి కలుగుతూ ఉన్నట్లు కూడా కానే కాదు. దేవుడు మనలను మహిమపరచాలన్నా లేకపోతే దేవుని యొక్క మహిమకు మనము కీర్తి కలుగ చేయాలన్నా మన జీవితాల్లో మనము క్రీస్తు సారూప్యములోనికి ఎదగాలి. క్రీస్తు సారూప్యములోనికి ఎప్పుడు ఎదుగుతామంటే పరిశుద్ధముగా నిర్దోషముగా జీవించగలిగినప్పుడు. గమనించండి, మనము పరిశుద్ధముగా నిర్దోషముగా జీవిస్తూ ఉన్నప్పుడు, అనగా క్రీస్తు సారూప్యములోనికి మనము ఎదుగుతూ ఉన్నప్పుడు మన జీవితంలోనికి కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు, వ్యాధులు ఇవన్నీ కూడా రానే వస్తాయి. యేసు ప్రభువుల వారు అన్నారు, ఈ లోకములో మీకు శ్రమ కలుగుతుంది, ఈ లోకము మిమ్మను హింసిస్తుంది, మీరు నా నామము నిమిత్తము హింసించబడతారు, నిందించబడతారు, అవమానించబడతారు, ద్వేషించబడతారు అని ఆయన చెప్తూ ఏమంటున్నాడంటే, యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి పరిశుద్ధంగా నిర్దోషముగా జీవించేటువంటి ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో, ఆయన సారూప్యములోనికి ఎదగాల అనుకుంటున్నటువంటి ప్రతి బిడ్డ జీవితంలో సంభవించేటువంటి విషయాలను యేసు ప్రభువు ముందుగానే చెప్పాడు. హల్లెలూయా. ఆయన వాటిని దాచిపెట్టలే. నన్ను వెంబడిస్తే కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, శ్రమ, హింస కలుగుతుందన్న విషయం మీకు తెలియజేస్తే మీరు నన్ను వెంబడించరు. కాబట్టి నేను వాటిని దాచిపెడతానని దాచిపెట్టినటువంటి దేవుడు కాదు ఆయన. ఆయన ముందుగానే వాటిని తెలియజేసినటువంటి దేవుడు. చూడండి, దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. మార్కు సువార్త 13:23, మీరు జాగ్రత్తగా ఉండు, ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెప్పి ఉన్నాను. హల్లెలూయా. ఆయన ఏది దాచిపెట్టలేదు. మన జీవితాల్లో ఏవైతే మనము ఎదుర్కొంటామో పరిశుద్ధముగా నిర్దోషముగా జీవించాలని ముందుకు వెళ్ళేటువంటి ప్రతి విశ్వాసి జీవితంలో ఆయన వెళ్ళేటువంటి పరిస్థితిని ఆయన ముందుగానే మనతో చెప్పాడు. ఎందుకంటే ఆయన మన ముందు ఉండి మనల్ని నడిపించేటువంటి దేవుడు. కాబట్టి మనము ఆ విధముగా యేసును ముందు ఉంచుకొని వెళ్తూ ఉన్నప్పుడు కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు ఇవన్నీ కూడా వస్తాయి. అయితే ప్రశ్న ఏంటంటే, ఆ పరిస్థితిలో దేవుడు మనల్ని ఎలా మహిమపరుస్తాడు? ఆ పరిస్థితిలో దేవుని మహిమకు మనం ఎలా కీర్తిని కలుగజేస్తామన్న ప్రశ్న నీకు రావచ్చు. దేవుని వాక్యము సెలవిస్తోంది. యోహాను సువార్త 9:9, ఒక
పుట్టు గుడ్డి వ్యక్తిని గురించి ఆయన శిష్యులు యేసు ప్రభువుని ప్రశ్నించారు. ప్రభువా, వీడు గుడ్డివాణిగా పుట్టడానికి కారణమేంటి నాయన? వీడు చేసిన పాపమా, లేకపోతే వీని తల్లిదండ్రులు చేసినటువంటి పాపమా, ఏంటి కారణం? యేసు ప్రభు అంటున్నాడు, దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడ్డానికి. హల్లెలూయా! దేవుని నామము వీని జీవితము ద్వారా మహిమపరచబడ్డానికి వీడు గుడ్డివాణిగా పుట్టాడు. కాబట్టి నీ జీవితంలో కష్టాలు ఇరుకు లేకుండా నీ వెళ్తూ ఉన్నప్పుడు బాధపడద్దు, దిగులు పడద్దు. అయ్యో, ఈ పరిస్థితిలో నేను దేవుని నామాన్ని మహిమపరచలేనే, లేకపోతే దేవుని నామమునకు మహిమకు కీర్తిని తేలేనే అని నీవు నిరాశపడాల్సినటువంటి అవసరము లేనేలే. నీ ప్రతికూల పరిస్థితిలో కూడా దేవుడు వాటిని తన మహిమ కొరకు మార్చడానికి శక్తి కలిగినటువంటి దేవుడే. పరిశుద్ధంగా నిర్దోషంగా జీవిస్తూ క్రీస్తు సారూప్యంలోనికి ఎదుగుతూ ఉన్నటువంటి నీ జీవితంలో అనారోగ్యం వస్తే దిగులు పడద్దు. లాజరుకు వచ్చినటువంటి వ్యాధిని గురించి యేసు ప్రభు ఏమంటున్నాడంటే చూడండి, యోహాను సువార్తలోనే 4వ వచనం, యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చి ఉన్నది అనెను. హల్లెలూయా! కాబట్టి మన జీవితాల్లో యేసు ప్రభువు కొరకు జీవిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధంగా నిర్దోషముగా జీవిస్తూ ఉన్నప్పుడు వాక్యానుసారంగా బ్రతుకుతూ ఉన్నప్పుడు ప్రతిరోజు ఉదయం బైబిల్ చదువుతూ ఉన్నప్పటికీ, ప్రార్థిస్తూ ఉన్నప్పటికీ, దేవుని మందిరానికి వస్తూ ఉన్నప్పటికీ నీ జీవితంలో వ్యాధులు రావని కాదు, కష్టాలు ఇరుకులు ఇబ్బందులు శ్రమలు వ్యాధులు రావని కూడా కాదు. మన జీవితాల్లో మనం ఏమి పరిశీలన చేసుకోవాలంటే యేసు మన ముందు ఉన్నాడా లేదా అంతే. యేసుని ముందు ఉండి నీ జీవితంలో ఎలాంటి వ్యాధి వచ్చినా, ఎలాంటి సమస్యలు వచ్చినా, ఎలాంటి కష్టాలు ఇరుకులు ఇబ్బందులు వ్యాధులు నీకు కనిపించినా, లేకపోతే నీవు వాటి గుండా వెళ్తున్నా, ఇక నీవు భయపడాల్సినటువంటి పనే లేదు. ఆ వ్యాధిని దేవుడు తన మహిమ కొరకు ఉపయోగించుకోగలడు. ఆ వ్యాధి ద్వారా కూడా దేవుడు మహిమను పొందుకోగలడు. ఆ వ్యాధి కలిగినటువంటి పరిస్థితిలో కూడా, ఆ కష్ట నష్ట పరిస్థితిలో కూడా, ఆ ఇరుకు ఇబ్బందులలో కూడా నీవు దేవుని మహిమకు కీర్తిని కలుగ చేయగలుగుతావు. ఎప్పుడంటే యేసు నీ ముందు ఉండాలి. యేసు నీ ముందు లేకపోతే ఆ కష్ట పరిస్థితుల్లో, ఆ వ్యాధిలో కుమిలిపోయి కృశించిపోయేటువంటి పరిస్థితి. యేసు ప్రభువుల వారు ఆయన మరణమును గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడంటే యోహాను సువార్తలోనే 12వ అధ్యాయం 23వ వచనం, అందుకు యేసు వారితో ఇట్లా, నేను మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది. హల్లెలూయా! సిలువ మరణము తప్పించబడితే కాదు దేవుడు మహిమపరచబడేటువంటిది, లేకపోతే యేసు మహిమపరచబడేటువంటిది. యేసు ప్రభు అంటున్నాడు, ఆయన మరణాన్ని గురించి మాట్లాడుతూ మనుష్య కుమారుడు మహిమ పొందేటువంటి గడియ ఆసన్నమైంది. ఎస్, నేను మరణించితే మహిమపరచబడతాను, నేను మరణిస్తే పరలోకమందున్నటువంటి తండ్రికి మహిమ కలుగుతుంది. అందుకే ఆయన అంటున్నాడు, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగా ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. కాబట్టి మన జీవితాల్లో ఎందుకు కష్టాలు ఇరుకులు ఇబ్బందులు వ్యాధులు సమస్యలు అంటే, దేవుని నామము మహిమపరచబడడానికి. హల్లెలూయా!
అట్ ది సేమ్ టైం ఆ యొక్క పరిస్థితులలో సహితము మనము దేవుని మహిమకు కీర్తికలుగా చేయడానికి. చాలాసార్లు మనం ఏం పొరబడతామంటే అన్ని విజయాలే దేవుడు మనకిస్తాడు, ఎప్పుడు దేవుడు మనకు చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తాడు, దేవుడు ఎప్పుడు మనకు ప్రమోషన్నే ఇస్తాడు, దేవుడు ఎప్పుడు మనకు అందరికంటే ఎక్కువ మార్కులే ఇస్తాడు, దేవుడు ఎప్పుడు అందరికంటే ఉన్నతమైనటువంటి స్థితిలోనే మనల్ని ఉంచుతాడు. ఇదే దేవుడు మనల్ని మహిమపరచడం అనుకుంటాం. లేకపోతే ఆ పరిస్థితిలోనే దేవుని మహిమకు మనము కీర్తిని కలుగజేస్తామని భ్రమపడుతూ ఉంటాం. అది అవాస్తవం. అపవాది మనల్ని అలా భ్రమపడుతూ ఉన్నాడు. లాజరుకు వచ్చినటువంటి ఆ వ్యాధి అవును మరణకరమైనటువంటిదే, అయితే స్టిల్ ఆ వ్యాధి ఎందుకంటే దేవుని నామము మహిమపరచబడ్డానికి, లాజరు మహిమపరచబడ్డానికి, యేసు సిలువ మరణము గుండా వెళ్లాల్సినటువంటి పరిస్థితే. అయితే ఎందుకు ఆ సిలువ మరణం అంటే యేసు మహిమపరచబడ్డానికి, పరలోకమొదినటువంటి తండ్రి మహిమపరచబడ్డానికి. కాబట్టి మన జీవితాల్లో దేవుడు అనుమతించేటువంటి విజయాలు కావచ్చు, అపజయాలు కావచ్చు. దేవుడు మన జీవితంలో మనకు అనుగ్రహించేటువంటి మనకు అనుకూల పరిస్థితులు కావచ్చు, ప్రతికూల పరిస్థితులు కావచ్చు, వీటన్నిటిని దేవుడు ఎందుకు మన జీవితంలో అనుమతిస్తున్నాడంటే నీవు ఆయన స్వారూప్యములోనికి ఎదుగుతావని. అటు మన ఆత్మీయ జీవితంలో మన గురి ఏంటంటే మనము క్రీస్తు సారూప్యములోనికి ఎదగాలి. కాబట్టి క్రీస్తు మన ముందు ఉండి మనము ఆయన స్వరాన్ని విని మన అనుదిన జీవితంలో ఆయన్ను వెంబడించాలంటే ఈ దేవుని పరిశుద్ధ వాక్యాన్ని ప్రతిరోజు మనము చదవాలి. అటు కృపను దేవుడు దయచేయను గాక. మనందరం కూడా తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. అవును ప్రభువా, మీరు మాకంటే ముందుగా మా ఆత్మీయ జీవితంలో మేము ఎదుర్కొనేటువంటి పరిస్థితులన్నిటి గుండా మీరు వెళ్ళారు నాయన. మా ముందు ఉండి మీరు మమ్మల్ని నడిపించాలని కోరుతున్నటువంటి దేవుడు, మేము పరిశుద్ధంగా నిర్దోషముగా మీ వలన మహిమపరచబడుటకు, మీ మహిమకు కీర్తి కలుగచేయుటకు మీరు మమ్మను ముందుగానే నిర్ణయించారు, ముందుగానే ఏర్పరచుకున్నారు. మీకు స్తోత్రాలు. ఆ రీతిగా మా జీవితాల్లో మేము ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్తూ ఉన్నప్పటికీ మీరు మా ముందు ఉంటే, మీ వాక్యమైనటువంటి మీ స్వరాన్ని విని మా ముందు ఉన్నటువంటి మిమ్మల్ని వెంబడించగలిగితే మా వ్యాధులలో, కష్టాలలో, ఇరుకులలో, ఇబ్బందులలో, సమస్యలలో, వేదనలలో, ఎలాంటి పరిస్థితులలోనైనా నాయనా మీరు మమ్మల్ని మహిమపరిచేటువంటి దేవుడని, మీ మహిమకు మేము కీర్తి కలుగజేసేటువంటి స్థితిని మీరు మాకు అనుగ్రహించేటువంటి దేవుడని మిమ్మల్ని స్తుతిస్తున్నాం. అట్టి కృపను మా అందరికీ దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.